వెల్కమ్ టు అవర్ ఛానల్ మిక్స్డ్ మంత్ర. ఇవాళ మన వీడియో వచ్చేసి కరోనా మెడిసిన్ అండి. టైటిల్ ఏమో సద్ది అన్నం అని పెట్టి కరోనా మెడిసిన్ అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది. ఈ రెసిపీ కొత్తగా కనిపెట్టిందేం కాదండి, అప్పట్లో మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ టైంలో తినేవాళ్ళు, అందుకే వాళ్ళు అంత హెల్దీగా ఉండేవాళ్ళు. కానీ మనం మాత్రం ఫాలో అవ్వట్ల. నాతో సహా రీసెంట్గా దీని బెనిఫిట్స్ గురించి నేను తెలుసుకున్నాక దీన్ని అలవాటు చేసుకున్నాను. సో అదే మీ అందరితో కూడా నేను షేర్ చేసుకోబోతున్నానండి. మెయిన్గా ఈ ఫుడ్ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది, కరోనాతో ఫైట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ ఫుడ్ వల్ల మనకి 50% అనేది కరోనాని మన దగ్గరికి రానివ్వకుండా చేయొచ్చు. సో అది ఎలాగో చూసేసేయండి ఈ వీడియోలో. ముందుగా ఇలాంటి మట్టి పాత్ర ఒకటి తీసుకోవాలండి. మట్టి పాత్ర ఉంటే ఓకే, లేదంటే మనం స్టీల్ గిన్నెలో అన్న చేసుకోవచ్చు. మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలా నైట్ మనకి మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని మట్టి పాత్రలో వేసుకోవాలి. ఇది కొంచెం అంటే లైక్ కన్సిస్టెన్సీ కానీ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలని ఏం లేదు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు చద్దన్నం ఎలా చేసుకుంటారనేది. సో మీరు మీ ఇంట్లో ఎలా ఫాలో అవుతారో అలా చేసుకోవచ్చు. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇలా ట్రై చేయండి. నేనైతే దీన్ని కొంచెం గట్టిగానే చేసుకుంటున్నాను, కాబట్టి ఎక్కువ వాటర్ ఎక్కువ పాలు అనేది నేను వేసుకోవట్లా. చూసారు కదా, కొంచెం నీళ్లు పోసుకోవాలి, అలానే కొద్దిగా గోరువెచ్చని పాలు అనేది వేసుకోవాలండి. అప్పుడు మనం పెరుగు కూడా వేసి కలుపుకుంటాం కాబట్టి కొంచెం తోడుకున్నట్టు అవుతుంది మార్నింగ్ అయ్యేసరికి. అలానే నేను కొద్దిగా కర్డ్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఈ మూడింటిని కలిపి మనం కలిపేసుకోవాలి ఇలాగా చక్కగా. అంతే అండి, దీన్ని ఇలాగ నైట్ అంతా వదిలేయచ్చు. మార్నింగ్ మనం ఉప్పు ఉల్లిపాయలు అవన్నీ కలుపుకోవచ్చు, కానీ నేనైతే నైటే కలిపేస్తున్నాను. ఉప్పు కాకుండా మనం ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రమే కలుపుతున్నాను. ఉప్పు అనేది పొద్దున్నే మనం తీసి చూసుకొని కలుపుకోవచ్చండి. ఇప్పుడు నైట్ అసలు కలపొద్దు, ఎందుకంటే గోరువెచ్చని పాలు పోస్తున్నాం కదా. సో ఉప్పు అనేది ఇప్పుడు కలుపుకోవాల్సిన అవసరం లేదండి. నేను చూపించిన ఈ ఇంగ్రీడియంట్స్ కూడా మీ ఇష్టం, మీ ఇంట్లో ఫాలో అయ్యే ప్రాసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది, ఇలా చేసుకోండి. సో చూసారు కదా, ఇలా మొత్తం చక్కగా కలిపేసుకొని మనం ముందు పెట్టేసి ఓవర్ నైట్ వదిలేయాలి. ఒక 8 to 9 hours ఉంటే రైస్ అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుంది. సో చూసారు కదా, ఇప్పుడు మరి మనం దీని నుంచి మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలి అంటే మాత్రం బ్యాక్ టు స్కూల్ వెళ్ళిపోవాలి. ఇందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అని. సో ఇందులో మనకి ముఖ్యమైనది మన గట్ అండి. గట్ అనేది ఎంత హెల్దీగా ఉంటే మనం కూడా అంతే ఆరోగ్యంగా ఉన్నట్లు. గట్ అంటే ఏదో కాదు, మన పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు అంటాం కదా అవే. సో వాటి బేసిస్ పైనే మన మూడ్స్ అనేవి కూడా డిపెండ్ అయి ఉంటాయి. అంటే మనం హ్యాపీగా ఉన్నామా, సాడ్గా ఉన్నామా, డిప్రెస్డ్గా ఉన్నామా, ఇవన్నీ కూడా మన గట్ హెల్త్ మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి గట్ని శుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం తీసుకునే ప్రతి ఫుడ్ దానికి హెల్ప్ చేస్తుంది, అంటే దానిలో ఒక బ్యాక్టీరియా అనేది జనరేట్ అవుతుంది. మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అవుతుంది. గుడ్ బ్యాక్టీరియా ఎక్కువైతే మనకి ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. మరి ఆ గుడ్ బ్యాక్టీరియాకి చాలా కావాల్సింది ఏంటి? ప్రోబయోటిక్స్. ఇప్పుడు మనం ఈ చూపించిన రెసిపీ ఏదైతే ఉందో చద్దన్నం, దానిలో చక్కగా లభిస్తాయి ప్రోబయోటిక్స్. కాబట్టి మన బాడీ రెడీగా ఉంటుంది, కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఏమన్నా వచ్చినా సరే ఫైట్ చేయడానికి చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ కరోనా టైంలో అందరికీ కావాల్సింది కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకోవడం. సో ఈ రెసిపీ చేసుకొని తినండి వీక్లీ ట్వైస్, కంపల్సరీ మీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి, మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఇంకా చూసారు కదండి, మార్నింగ్ నేను ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాను, గట్టిపడింది. కన్సిస్టెన్సీ అనేది మనం నైట్ కలిపి ఫర్మెంట్ చేసుకుని పెట్టుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది లిక్విడ్గా తాగడానికి ఇష్టపడతారు, అలా కావాలనుకునే వాళ్ళు నైటే మనం నీళ్లు కానీ మిల్క్ కానీ అవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఫర్మెంట్ చేసుకుంటే బాగుంటుంది.
సో నేనైతే ఇలా కొంచెం థిక్గా కావాలనుకున్నాను కాబట్టి నైట్ తక్కువ కలుపుకున్నాం. ఇప్పుడు దీనిలో మనం టేస్టీ టేస్టీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానిమ్మ గింజలు అలానే బ్లూబెర్రీస్ యాడ్ చేస్తున్నాను. దీనిలో మనకి విటమిన్ సి అనేది చక్కగా లభిస్తాయి కాబట్టి మనకు కరోనాకి కావాల్సిన ఫుడ్ ఇక్కడే ఉంది, ఎక్కడో లేదు, మనం ఇంట్లో చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి ఆల్టర్నేటివ్ సప్లిమెంట్స్ కూడా బయట మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. ఈ యాకుట్ మిల్క్ అవన్నీ ఉన్నాయి చూసారా, ప్రోబయోటిక్ మిల్క్, ఇవన్నీ కూడా ప్రోబయోటిక్సే. మీరు కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు డైలీ 1 బాటిల్, కానీ ఇది ఇంట్లో మనం చేసుకోగలిగేది ఉంది, సో బయటది అవసరం లేదు. సో ఎంతో టేస్టీ టేస్టీగా హెల్తీగా ఉండే మన చద్దన్నం అనేది రెడీ అయిపోయింది. డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేసేయండి. అలానే 50% అనే అనుకున్నాం, మరి ఈ ఫుడ్ వల్ల 50% తగ్గుతుందని అనుకున్నాం, మరి ఇంకొక 50% ఎక్కడుంది? అది కూడా మన చేతుల్లోనే ఉంది, స్టే హోమ్. సో ఇంట్లో ఉండడం అనేది చాలా ఉత్తమం అండి. సో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు ఇంట్లో ఉండడం అనేది ఉత్తమం అని చెప్పి, మరి మీరు వ్లాగ్స్ పెట్టారు కదా, బయట తిరుగుతున్నారు కదా అని. అవన్నీ మేము సెకండ్ వేవ్ కన్నా ముందు తీసినవన్నీ, అవి కూడా మేము చాలా ప్రికాషన్స్ తీసుకొని చేసాము, కానీ ఆ టైంలో మేము వీడియోస్ అనేవి రిలీజ్ చేయలేకపోయాం కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం. సో రాబోయే మా వీడియోస్ అన్నీ కూడా మీకు రెసిపీసే ఎక్కువ ఉండబోతున్నాయి. కరోనా అయిన తర్వాత మీకు మా దగ్గర నుంచి వ్లాగ్స్ వస్తాయి. అలానే ఇంకొక ప్రికాషన్ వచ్చేసి మనకి డబుల్ మాస్కింగ్ అనేది కంపల్సరీ చేయాలండి. సో బయటకు వెళ్ళేటప్పుడు సర్జికల్ మాస్క్, దానిపైన క్లాత్ మాస్క్ పెట్టుకోండి, దాంతోపాటు హ్యాండ్ గ్లోవ్స్ కంపల్సరీ. ఇవి మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి, నేను మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో కంపల్సరీ మీరు బయటకు వెళ్తే మాత్రం హ్యాండ్ గ్లోవ్స్ అనేది యూజ్ చేయండి. సో చూసారు కదా, టోటల్ 100% కరోనాని ఎదుర్కోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. సో చక్కగా అందరూ చద్దన్నం తినండి, అలానే ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.